ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజన వసతి సౌకర్యాలున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు ప్లేట్లు, డైరీలు జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి అందజేశారు. ఈ ప్రాథమిక పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైనట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవాటు చేసుకోవాలని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ ఎంపీపీలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, సర్పంచ్ బాబు, ఉప సర్పంచ్ సురేష్, ఉపాధ్యాయులు, దాతలు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు ఈ పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకి మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఈ పాఠశాల సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు పిల్లలకి డోనర్స్గా డిక్షనరీలు, అదేవిధంగా తినడానికి ప్లేట్లు, ఇక్కడ సర్పంచ్ గారు ఇనిషియేషన్ తీసుకొని పిల్లల క్యాలెండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో ఏమైనా ఇస్తారో క్యాలెండర్ విత్ ఫోటోతో కూడా పిల్లలకు గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ఏపీఎం మండల ఏపీఎం గారు కింద వేసుకునే షీట్స్, క్లాత్ షీట్స్, జంపకానాలు కూడా డొనేషన్ చేయడం జరిగింది. నిజంగా ఈ గ్రామంలో ప్రజలందరూ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో 170 మెంబర్స్ పిల్లలు ఈ పాఠశాలలో ఉండడం నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక దాంట్లో స్ట్రెంగ్త్ను బట్టి మన ఊరు మనబడి దాంట్లో సెలెక్ట్ అయింది. ఈరోజు దాతల సహకారంతో ప్లేట్లు, అదేవిధంగా కుర్చీలు, అదేవిధంగా క్యాలెండర్లు, మరి ఈరోజు జడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజల సహకారంతో ఈ స్కూల్ను అన్ని రకాలుగా ముందుకు నడిపించే విధంగా ఈ గ్రామస్థ సహకారం ఉంది. ఇది ప్రతి 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, అంటే నర్సరీ నుంచి 5th వరకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నడుపుకుంటా ఉన్నాం. మరి గ్రామస్థుల సహకారంతో మరి విద్యావాలంటీర్ని పెట్టుకొని మరి ఎన్ని కష్టాలు వచ్చినా మరి వాళ్లకు వేతనం ఇచ్చుకుంటూ ఈ స్కూల్ నడుపుకుంటూ మరి బ్రహ్మాండంగా మరి ఉపాధ్యాయుల సహకారంతో మరి పిల్లలు అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పడం కూడా ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది.